ఏంటంటే మీరు ఏదైతే 48 వార్డు ప్రపోజ్ చేసిందో 48 వార్డుల చట్ట ప్రకారం ఏ వార్డులో ఏ మెంబర్ ఇచ్చారో మీరు ప్రకటించారు. ఇప్పటికి మీరు ప్రకటించారు. రెండవది వాటి యొక్క మ్యాప్ మాకు అందేయాలి, రాజకీయ పార్టీకి మాకు అందేయాలి, ఇంటి నెంబర్లు అందేయాలి. ఇంటి నెంబర్లను మ్యాప్ అని మీరు నిన్న ఊటా ఊటిన ఓట్లు ఇస్తా అందేసింది, కానీ ఏ వార్డులో ఏ ఇంటి నెంబర్లు ఉన్నాయో మీరు అందేయలేదు. ముందు ఓటర్ మాకు ఏ వార్డులో ఏ ఇంటి నెంబర్లు అందజేసిన తర్వాత ఓటర్లు ఇస్తా అందేయాలి. విన్నారా? మా మ్యాప్లో ఉన్న ప్రకారం మీరు ఇచ్చిన ఓటర్ లిస్టు ఆ మ్యాప్లో ఉన్నదా లేదా, ఆ మ్యాప్ దాటి వేరే ఇంటి నెంబర్ ఏర్చిల్ల అనేది అభ్యంతరాలు వ్యక్తం. ఇక రెండవది ఒక వార్డు లిస్ట్ ఒక వార్డులో ఒక వార్డు ఇంకొక లిస్ట్ అంటే ముందు మాకు ఆ సరైన రీతిలో స్పందించే వార్డు ఇట్లా ఈ యొక్క ప్రక్రియ చేపట్టి మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆటం అందేయాలని కోరుతున్నాం. మా ఇంటి ఇట్లకి సంబంధించి కూడా ప్రతాప్ రెడ్డి సార్ మా మామయ్య వెళ్తారు, ప్రతాప్ రెడ్డి అని మా మామయ్య వెళ్తారు. ఓసీ ఉంటే బీసీ నలభై వార్డులకు ఇంటి నెంబర్లతో సహా మీకు ఎప్పుడు ఇవ్వాలి? ఇవ్వాలి మీరు ఇవ్వకుండా మేము ఏ ఇంటి నెంబర్ వెళ్ళొచ్చో తెలియకుండా ఓటర్ లిస్ట్ ఎట్లా ఫైనల్ అవుతుంది? రాబోయే ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు కూడా 48 వార్డులలో ఎలా ఉండాలి అనేది బౌండరీస్ అనేది నిర్ణయించడం జరిగింది. దానికి రెండు ఇప్పటికీ కూడా 2 సార్లు మున్సిపల్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఒకసారి ఇచ్చిన బౌండరీస్ని ఏదైనా అభ్యంతరాలు ఉంటే తిరిగి తీయాలని చెప్పి వచ్చింది. కానీ నిన్నటికి సంబంధించి ఆల్రెడీ ఓటర్ లిస్ట్ అనేది ఏ వార్డులో ఎన్ని ఓటర్ లిస్ట్ అనేది పంపించడం జరిగింది ఆల్ పార్టీస్కి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లిస్టులను ఆధారంగా తీసుకొని మేము చూసినట్టయితే దాంట్లో నేషనల్ బౌండరీస్ అనేది లేదు, నేచురల్గా ఉండే బౌండరీస్ అనేది లేకుండా ఏదైతే వీళ్ళ సిద్ధాంతం ఉందో ఇప్పుడు 48 వార్డ్స్ చేసేది బౌండరీస్ కరెక్ట్గా ఉండాలి, స్క్వేర్ షేప్లో ఉండాలి అనేది అలా లేకుండా జిగ్జాగ్గా పెట్టడమే కానివ్వండి, కొన్ని ఇండ్లను ఇంకో వార్డులో కలపడమే కానీ కొన్ని కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కొన్ని దాంట్లో కలపడం జరిగింది. అలా జరగకుండా నేషనల్ బౌండరీస్ ఏదైనా ఉన్నాయో నేచురల్గా ఉన్న బౌండరీస్ ద్వారానే చేయాలి అని మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాము. అంటే బౌండరీస్ అనేది మేము కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పట్లేదు. బౌండరీస్ అనేది నేచురల్గా ఉన్న రోడ్లు కానివ్వండి, ఏదైనా అవి ఉన్నట్టయితేనే అవి చేయాలి తప్ప 2-3 ఇండ్లను ఇంకొక దాంట్లో తీసుకొని వెళ్ళడం పెట్టడం కానీ అలా చేయకుండి అదేవిధంగా ఒక వార్డ్ అనేది ఒక బౌండరీ అనేది ఉండాలి. జిగ్జాగా ఉన్నట్టయితే ఇది ఈ వార్డ్స్ చేసిండు ఇప్పుడు ఇంకా 20-30 సంవత్సరాల వరకు ఇది ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఆ బౌండరీస్ అనేది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితేనే ఫ్యూచర్లో ఇంకా 20 సంవత్సరాల వరకు కూడా అవి వర్తిస్తాయి కాబట్టి జాగ్రత్తగా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా నిన్న ఇచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అదన్నీ కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఆ అభ్యంతరాలు కూడా కొన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ బౌండరీస్ అనేది కూడా నేచురల్గా ఉన్న రోడ్లకు కాకుండా కొన్ని ఇండ్లు కొన్ని ఇండ్లా జరపడం జరిగింది, అలా కాకుండా ఉండాలని ప్రత్యేకంగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఓటర్ లిస్ట్ నిన్న ఇచ్చిన ఓటర్ లిస్టులో ఉన్న దాంట్లో కూడా బీసీలు అనేది ఓసీలు ఉన్నట్టయితే బీసీలు ఉన్నట్టయితే ఓసీలు కూడా ఉండడం జరిగింది, అవి మేము గుర్తించడం జరిగింది. అవి కూడా ఈరోజు అభ్యంతరాల్లో భాగంగా మేము టీపీఓ గారు వెన్ సార్కి ఇవ్వడం జరిగింది. వీటిని సూచనలు తీసుకొని వారికి అనుకూలంగా ఏదైతే నేచురల్గా ఉన్న బౌండరీస్ ఉంటాయో అదేవిధంగా ప్రతి ఒక్క వార్డ్ అనేది అనుకూలంగా అంటే
ఒక వార్డ్స్ అనేది తీసుకున్నట్టయితే ఆ రోడ్డు బౌండరీ అనేది ఉండాలి, ఇండ్లు బౌండరీ అనేది ఉండకూడదు, రోడ్డు బౌండరీ అనేది ఉండాలి. కాబట్టి అలాంటివి చేయాలని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.